వెల్కమ్ బ్యాక్ టు వీనూస్. ఎన్నికల శంఖారావానికి శ్రీకారం చుట్టిన టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ బుధవారం నర్సీపట్నం మున్సిపాలిటీలోని పినారిపాలెం రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం 1-2 వార్డులో క్లస్టర్ ఇన్ఛార్జ్ వార్డు పెద్దలు మరియు అక్కడి యువకులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్వరలోనే ఎన్నికలు రాబోతున్నాయని, ఈ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీని అయ్యన్నను భారీ మెజార్టీతో గెలిపించుకోవడానికి ఏ విధంగా ముందుకు వెళ్లాలో వారికి దశా దిశ నిర్దేశించారు. కావాల్సిన గౌరవం కోరుకుంటారు. అంటే మన ఆయన పక్క కనపడినప్పుడు నన్ను కౌగిలించుకున్నాడా, ఒక బుద్ధిమే చేసాడా, మన సంతోషంగా పలకరించాడా, ఇలా కోరుకున్నారు తప్ప ఏ రోజు కూడా నా కోర్టును సంపాదించేవాడు, లేకపోతే నేను అది అడిగేవాడు ఇది అడిగేవాళ్ళని ఏ రోజు కూడా కార్యకర్తలు ఏ రోజు ఆ ఉద్దేశంతో స్వాగతం పలుకుతూ, అలాగే 1-2 వార్డులు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఈ సమయంలో విజయబాబు గారికి ఒకటే మాట ఇస్తున్నాం, 1 మరియు 2 వార్డులు కూడా ఎప్పుడూ కంచుకోవట్లే టీడీపీకి. మరి మధ్యలో కొంతమంది వచ్చి దాన్ని చెడగొట్టే ప్రయత్నం చేసినప్పటికీ మరి మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా దాన్ని ధీటుగా ఎదుర్కొని నిలబడి మరి తెలుగుదేశం పార్టీని నిలబెట్టారన్న, మనకి రేపు పొద్దున్న ప్రభుత్వం వచ్చాక కూడా వీళ్ళందరికీ కూడా కొంచెం ఎక్కువ ప్రయారిటీ ఇచ్చి 1-2 వార్డులు ప్రయారిటీ ఇచ్చి చేయవలసిందిగా కోరుతున్నాం. అలాగే మా అందరికీ కూడా చిన్న ఒక బ్రాండ్ విజయబాబు వెనకాల మనందరం ఉండి కష్టపడి ఎంతో కష్టపడి పనిచేసి విజయబాబు ఫ్యామిలీని అయ్యన్ పదరు గారు పద్మావతి గారు రాజ్ గారు మా అందరూ జాగ్రత్తగా చూసుకొని మనం ప్రతి వార్డును కూడా ప్రతి ఇంటికి తిరిగి మనం జాగ్రత్తగా దగ్గరుండి విజయబాబు విజయానికి అయ్యన్ పదరు గారు విజయా మెయిన్ ముఖ్యంగా ఏంటంటే ఇవాళ ఒక ముహూర్తం పెట్టుకొని ఈరోజు మా పీనార్పాలెంకి ఇక్కడికి రావడం జరిగింది. వార్డులో అందరినీ కలుద్దామని ముఖ్యమైన వ్యక్తులు ఇక్కడ నాతో పాటు కూర్చున్న వాళ్ళందరూ కూడా ఏంటంటే మేము పుట్టినప్పటి నుంచి కూడా మా ఇంట్లో కుటుంబ సభ్యులందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఆశీర్వాదం తీసుకొని అలాగే రానున్న ప్రణాళిక ఏ విధంగా అయ్యన్న పాత్ర గారిని అత్యంత భారీ మెజార్టీతో గెలిపించాలని ఒక ప్రణాళికతో ముందుకెళ్తున్నాం. దాని మీద ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ మా కుటుంబ సభ్యులందరినీ ఒకసారి కలాలి, వాటిలో అందరూ పెద్దలందరినీ కూడా ఒకసారి ఆశీర్వాదం తీసుకోవాలి, వాళ్ళ ప్రణాళిక తెలుసుకోవాలి. ఎందుకంటే ఎప్పుడు అయ్యన్పాతి గారు ఒక చెప్తుంటారు ఏంటంటే ఏమన్నా మొదలుపెట్టినప్పుడు మనం చిన్నప్పటి నుంచి మనతో ఉన్న మన కుటుంబ సభ్యులందరితో కూర్చొని వాళ్ళు ఏ విధంగా డైరెక్షన్ ఇస్తారు, ఏ విధంగా ప్రణాళిక ఉంటుంది, ముందుకు ఏ విధంగా వెళ్ళాలనే ఒక భావన ఉన్నది, అది ఎప్పటి నుంచో సాంప్రదాయకంగా నడుస్తుంది. మాకు కూడా ఇక్కడికి రావడం అనే సెంటిమెంటు కాబట్టి ఫస్ట్ ఇక్కడికి వచ్చి ఒకసారి రాములు వారి ఆశీర్వాదం తీసుకొని ఆ గుడికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టి పెద్దలందరితో కూర్చొని ఇలా సరదాగా మేము మాట్లాడుకోవడం జరిగింది. ఇక్కడ ఉన్న నాయకులందరూ కూడా రేపు రానున్న రోజుల్లో తెలుగుదేశం జెండాని రెప్ర